హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. లక్కీ ఒక మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తా అనడం ఏంటి, లక్కీకి నచ్చదు ఏంటి అంత స్పెషల్ ఈ మూవీలో అని చాలామంది వీడియోని ఓపెన్ చేసి ఉంటారు. ఎస్ ఫ్రెండ్స్, ఈ మూవీ ఎంత స్పెషల్ అని మీరు అంటే అంతే స్పెషల్ అంటాను. ఈ వీడియో చూసే లోపే ఈ మూవీ చాలామంది వినే ఉంటారు, ద గ్రేట్ ఇండియన్ కిచెన్. బట్ కిచెన్ అంటే ఫుడ్ గురించి కావచ్చు, కిచెన్ గురించి ఏముంటుంది అనుకొని చాలామంది చూసి ఉండరు. నేను కూడా అలానే అనుకొని ఇగ్నోర్ చేశా ఈ మూవీని. బోర్ కొడితే అలా టైంపాస్కి ఓపెన్ చేసి చూస్తే అంతే. చూసాక ఏమైందో తెలుసా, ఈ మూవీ స్పెషాలిటీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మనం చాలా మూవీస్లో ఉమెన్ కష్టాలు పడడం వినుంటాం, బట్ ఈ మూవీలో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాం. ఐ గ్యారంటీ యు, ఈ మూవీ చూశాక మీకు అలా కిచెన్లోకి వెళ్ళి మీ అమ్మకో భార్యకో అక్కకో పక్కాగా హెల్ప్ చేయాలని అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మన ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. సో ఓపెన్ చేస్తే మన హీరోయిన్ ఒక భరతనాట్యం డాన్సర్. మన హీరోయిన్ని పెళ్లి చూపులు చూడడానికి మన హీరో వస్తాడు. ఫాస్ట్ ఫాస్ట్గా పెళ్లి చూపులు అయిపోతాయి, పెళ్లి కూడా అయిపోతుంది. హీరోయిన్ హీరో అత్తగారింటికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో నలుగురు ఉంటారు, వాళ్ళకి పేర్లే ఉండవు. సో మన క్లారిటీ కోసం మనం అత్త, మామ, భర్త అండ్ మన హీరోయిన్ అని పిలుచుకుందాం. ఇంటికి వచ్చినాక నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్లో హీరోయిన్ అండ్ అత్త పనిచేసుకుంటూ ఉంటారు. అత్త పనిచేస్తూ అంటది, మీ మామకి చట్నీ చేత్తో చేస్తేనే తింటారు, లేకపోతే అస్సలు ముట్టనే ముట్టరు అని కొబ్బరి చట్నీని రుబ్బుతూ అంటా ఉంటుంది. ఇక మన హీరోయిన్ టీ పెట్టి భర్తకిచ్చి మళ్ళీ వాళ్ళ టిఫిన్ కోసం దోశ చేస్తుంది. అప్పుడు వాళ్ళ అత్త వాళ్ళ మామకి బ్రష్కి పేస్ట్ పెట్టి ఇవ్వడానికి వెళ్తుంది. ఇక్కడ ఈ మామ ఉంటాడు కదా, మన వాడు ఇంద్రుడు లెక్క అనమాట. మామకి అన్ని చేతిలో పెడితేనే నడుస్తుంది, బ్రష్ అయినా అన్నమైనా బయటికి వెళ్ళేప్పుడు చెప్పులైనా. సో మామ బ్రష్ చేసి హస్బెండ్ యోగా చేసి వచ్చేలోపు వీళ్ళు టిఫిన్ రెడీ చేస్తారు. అత్త ఉన్ని మన హీరోయిన్ మంచిగా టిఫిన్ కుమ్మేస్తారు మామ అండ్ భర్త. మామ టిఫిన్ చేసినాక అలా బయటికి వెళ్తూ, ఏమో నేను బయటికి వెళ్తున్నా అని అంటాడు. అలా అనగానే మన అత్త చేస్తున్న పని ఎక్కడదక్కడ ఆపేసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మామ చెప్పులు చేత్తో తీసుకెళ్ళి వెళ్ళి ముందు అక్కడ కాళ్ళ ముందు పెడితే మామ చెప్పులు వేసుకొని అలా బయటికి వెళ్తాడు. భర్త ఆఫీస్కి కూడా వెళ్ళిపోతాడు. ఇక మన మామ ఉన్ని భర్త ఎంత నీట్గా తింటారంటే వాళ్ళు తిన్నవులు ఉంచేసిన ప్రతి ఒక్క టేబుల్ మీద ఇలా పరుస్తారనమాట. ఇక ఇదంతా క్లీన్ చేసి టిఫిన్ గంజులు కడిగి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అత్త అండ్ మన హీరోయిన్. ఆఫ్టర్నూన్ కాగానే మళ్ళీ మన మామ వచ్చి గట్టిగా కుమ్మేస్తాడు. తినేటప్పుడు నమిలి ఉంచేవన్నీ టేబుల్ మీద అలా పడేస్తాడు మామ. ఇదంతా మన హీరోయిన్కి అదోలా అనిపిస్తుంది, అయినా తన చేతులతోనే అదంతా క్లీన్ చేసి మళ్ళీ ఆ గంజులన్నీ క్లీన్ చేసి అక్కడే తిని మళ్ళీ నైట్ డిన్నర్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇలాగే కొన్ని రోజులు అయ్యాక అత్త వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్ కావడం వల్ల అత్త తన కూతురు దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఇల్లంతా మన హీరోయినే చూసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరోయిన్ మామకి టీ తీసుకొని వెళ్తుంది. మామ, నేను ఇంకా బ్రష్ చేయలేదమ్మా అంటాడు. హీరోయిన్కి ఏం అర్థం కాదు, నాకు రోజు బ్రష్ మీ అత్తే తీసుకొచ్చి ఇస్తుంది అంటాడు మామ. హీరోయిన్ వెళ్ళి బ్రష్కి పేస్ట్ పెట్టి తీసుకువచ్చి ఇస్తుంది. ఇక టిఫిన్ చేస్తే అప్పుడు చట్నీ మిక్సీలో చేసినట్టున్నావు, చేత్తో రుబ్బుతేనే బాగుంటుంది అని వెటకారంగా అంటాడు మామ. హీరోయిన్ తల ఆడిస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం అన్నం వడ్డిస్తుంటే, అన్నం గ్యాస్ స్టవ్ మీద కాదమ్మా, గ్యాస్ స్టవ్ మీద వండితే బాగోదు, కట్టెల పొయ్యి మీద వండాలి అంటూ మామ మళ్ళీ అంటాడు. సో మళ్ళీ తలాడిస్తుంది హీరోయిన్. తర్వాత మన హీరోయిన్ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటే మామ వచ్చి, బట్టలు వాషింగ్ మిషన్లో వేయకమ్మా, నాకు వాషింగ్ మిషన్లో వేస్తే పడదు, చేతులతోనే ఉతికేయి అంటాడు మామ. మళ్ళీ సరే అంటుంది మన హీరోయిన్. నెక్స్ట్ డే నుండి మామ చెప్పినలాగానే అన్నము కట్టెల పొయ్యి మీదే అండి, చట్నీ చేతితోనే రుబ్బి బట్టలు చేతులతోనే ఉతికేస్తుంది మన హీరోయిన్. ఇవన్నీ చేస్తే ఆ గంజులన్నీ తోమి కిచెన్ అంతా క్లీన్ చేశాక ఆ స్మెల్ అంతా ఒంటికి పట్టేస్తుంది, ఎంత సోప్ పెట్టినా ఆ స్మెల్ పోదు. ఇక మన హీరోయిన్ ఇవన్నీ పూర్తి చేశాక రూమ్లోకి వెళ్తే లైట్ ఆఫ్ అంటాడు మన హీరో. మన హీరో ఎంత రొమాంటిక్గా ఉన్నా హీరోయిన్కి ఆ చెత్త, ఆ స్మెల్లు ఇవే మైండ్లో తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ వంట చేస్తుంటే సింక్ కింద లీక్ అయ్యి వాటర్ ఫ్లోర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. భర్తకి ప్లంబర్కి చెప్పు అంటే సరే అని పట్టించుకున్నట్టు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక ఆ వాటర్ ఫ్లోని ఏదో ఒకటి చేసి ఆపాలి అని తట్టులు తీసుకొచ్చి తట్లక్కడ మంచిగా పరిసేసి ఒక వాటర్ అనేది డబ్బాలో పడేట్టుగా పెడుతుంది.
ఇక తను మళ్ళీ తన పని స్టార్ట్ చేస్తుంది హీరోయిన్. నెక్స్ట్ ఇక హీరోయిన్ కి పీరియడ్స్ అని భర్తకి చెప్పి ప్యాడ్స్ తీసుకురమ్మంటే అన్ఈజీగా ఫీల్ అయ్యి కిందికి మీదకి చూసి ఎలాగో వెళ్ళి తీసుకొస్తాడు. అండ్ నువ్వు ఇక ఏ ముట్టకు అన్ని ఇంప్యూర్ అయిపోతాయి అని నువ్వు బెడ్రూమ్ లోకి పోయి వెళ్ళి ఉండు, మా చెల్లెని తీసుకొస్తా అని వెళ్ళి తన చెల్లెని తీసుకొచ్చి చెల్లెతో పని చేపించుకుంటాడు భర్త. మళ్ళీ మెన్స్ట్రుయేషన్ డేస్ అయిపోయాక తన వర్క్ మళ్ళీ చేసుకుంటుంది. ఇక ఇలా ఒకరోజు మామ భర్త లంచ్ చేస్తుంటే మన హీరోయిన్ నేను జాబ్ అప్లై చేయాలా డ్యాన్స్ టీచర్గా అని మామని అడిగితే వెక్కిలిగా ఒక నవ్వు నవ్వి, జాబు గీబు మనకేం సెట్ కావమ్మా, మీ అత్త పోస్ట్ గ్రాడ్యుయేట్, మా నాన్న మీ అత్తని జాబ్ చేయనివ్వలేదు, కాబట్టే ఇప్పుడు పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు, కావాలంటే మీ అత్తని అడుగు అని వెళ్ళిపోతాడు. భర్తను అడిగితే చూద్దాంలే అని అంటాడు. ఇక అన్నీ మళ్ళీ క్లీన్ చేసి నైట్ డిన్నర్కి వండుతుంటే ఇంటికి గెస్ట్ వస్తారు. భర్త టీ తీసుకురా అని అంటే వచ్చిన గెస్ట్లో అంకుల్ పాలు లేకుండా బ్లాక్ టీ తీసుకురా అంటాడు. అప్పుడు గెస్ట్ ఆంటీ పాలు లేకుండా ఏం మంచిగా ఉంటాయి, అసలు మంచిగా ఉండదు అంటాడు. అప్పుడు మన మామ వచ్చేసి ఏం పర్లేదు, ఒకటి బ్లాక్ టీ ఇంకోటి మిల్క్తో టీ చేస్తుంది అని అంటాడు. ఇక మన హీరోయిన్ వాళ్ళకి రెండు రకాల టీ చేసి ఇస్తుంది. గెస్ట్ అంకుల్ అది తాగి ఏంది ఇది బ్లాక్ టీయా, అసలు చెత్తలా ఉంది అని బ్లాక్ టీ ఇలా చేయాలి అలా చేయాలి లవంగాలు వేయాలి యాలకులు వేయాలి అని ఒక పెద్ద లిస్ట్తో బ్లాక్ టీ ఎలా చేయాలో ఒక ట్యూటోరియల్ అనేది చెప్తాడనమాట. ఇక డిన్నర్కి చికెన్ అండు అని అంటాడు భర్త. అప్పుడు గెస్ట్ అంకుల్ లేదు 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 ఆడవాళ్ళకి రెస్ట్ ఇచ్చేద్దాం ఇవాళ అబ్బాయిలం వంట వండుదామని అంటాడు. జస్ట్ అంటాడంతే మళ్ళీ మన హీరోయిన్ ఇది వరకు చేస్తున్న కర్రీ మొత్తాన్ని డస్ట్బిన్లో పడేసి ఇప్పుడు చికెన్ని మొత్తం కర్రీ అనేది వండి పెడుతుంది. ఈ గట్టిగా కుమ్మేసి కార్డ్స్ ఆడుతూ కూర్చుంటారు మన గెస్ట్లు అండ్ మన మామ అండ్ భర్త. కిచెన్ నిండా కడగాల్సిన గంజులు నిండిపోతాయి, కిచెన్ అంతా ఏదో చెత్త కుప్పలా కనిపిస్తూ ఉంటుంది. మన హీరోయిన్కి ఇక ఒకారం అసహ్యం చిరాగ్గా అనిపిస్తుంది. అప్పుడు భర్త మళ్ళీ పిలిచి టీ పెట్టుకరా అని కేకేస్తాడు. ఇక మన హీరోయిన్ గెస్ట్ అంకుల్ ఎలా చెప్పాడో అప్పుడు అలాగ టీ పెట్టుకొని తీసుకెళ్తుంది. ఇక నైట్ బెడ్రూమ్లో భర్త నేను రేపు అయ్యప్ప మాల వేసుకుంటున్నాను అని అంటాడు. సరే అని పడుకుంటుంది హీరోయిన్. భర్త లైట్ ఆఫ్ చేస్తున్నా అంటాడు. కానీ హీరోయిన్ నాకు చాలా నొప్పిగా ఉంది సో ఈరోజు వద్దు ప్లీజ్ అని అంటది. బట్ భర్త వినకుండా పోయి లైట్ ఆఫ్ చేసి ఫోర్స్ చేస్తాడు. ఇక నెక్స్ట్ భర్త అండ్ మామ అలా వేస్తారు. డైలీ ఇక రొటీన్గా నడుస్తుంది. మళ్ళీ మన హీరోయిన్కి పీరియడ్స్ వస్తుంది ఒకరోజు. ఇక ఏం ముట్టద్దు అపవిత్రమని ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న రూమ్లో ఉంచి మామ వాళ్ళ చెల్లెని రమ్మంటాడు. మామ చెల్లి వెళ్ళి హీరోయిన్ని చూస్తే బెడ్ మీద కూర్చొని ఉంటుంది. ఇక పెద్ద కేక్ వేసేసి నువ్వు బెడ్ మీద కూర్చుంటావు నువ్వు కూర్చున్నాయని అపవిత్రం అయిపోతే ఇప్పుడు అవన్నిటిని ఎవరు అడుగుతాడని కింద ఒక చాప వేసేసి చాప మీద కూర్చోబెడుతుంది. అన్నం ఏమున్నా అక్కడికే తీసుకొచ్చి అన్నం కూడా అక్కడే పెడుతుంది మన హీరోయిన్కి. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతుంది హీరోయిన్. ఇక ఒక రోజు వంట రూమ్లో ఉండగా 8 ఛాయిలు తీసుకురా అని అంటాడు భర్త. ఇక సహించలేక కింద ఎప్పుడు వేస్ట్ లీక్ అవుతున్న వాటర్ డబ్బాలో ఉన్న వాటర్ని 8 గ్లాసుల్లో పోసి అక్కడ పెడుతుంది. ఇక అది తాగిన మన భర్త కోపంగా హీరోయిన్ కొట్టడానికి వస్తాడు. అప్పుడు అక్కడ డబ్బాలో ఉన్న వేస్ట్ మొత్తాన్ని తన ముఖం మీద కొట్టేసి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది హీరోయిన్. ఇది చూసి ఇక నేను ఇంకా తప్పు చేశాను అని రిలైజ్ అవుతాడు మన భర్త. ఫ్రెండ్స్ కష్టపెట్టినా అనుకుంటున్నాడేమో అని అనుకుంటున్నారు కదా, కాదు, కరెక్ట్ వైఫ్ని ఎంచుకోలేదు, తను నాకు కరెక్ట్ వైఫ్ కాదు అని రియలైజ్ అయ్యి ఇంకో వంట కోసం తన కోసం ఒక అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మన హీరో. మన హీరోయిన్ వచ్చి డ్యాన్స్ టీచర్గా తను అనుకుంది చేసి తనకు నచ్చినట్టుగా హ్యాపీగా బ్రతుకుతుంది. ది ఎండ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ వచ్చేసి. సో ఇప్పుడు ఈ మూవీని మీరు తెలుగులో చూస్తారు. సో డైలాగ్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయో, మే అన్ని సీన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మీకు నేను చెప్పాను. సో బట్ ఈ మూవీని ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఈ మూవీ అనేది ఎంత ఉందో దీంట్లో డైలాగ్ గురించి కాదు, ప్రతి సీన్, జస్ట్ సీన్ అనేది మీకు సింపుల్గా అర్థమైపోతుంది. మీరు ఇప్పటి వరకు మలయాళం మూవీస్ చూడకపోయినా పర్లేదు, మీరు ఇప్పటి వరకు ఏ మూవీ మన తెలుగు మూవీ తప్ప ఏ మూవీ చూడకపోయినా పర్లేదు, మీకు సబ్ టైటిల్స్ చూసి తెలియకపోయినా పర్లేదు, అసలు మీరు అసలు తెలుగు తప్ప ఏ మూవీ చూడకపోయినా పర్లేదు, ఈ మూవీ మాత్రం ఇప్పుడు వెళ్ళి చూడండి. సో మీరు ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ చూసారు కాబట్టి మీకు ఆ మూవీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది, మీకు ఆ మూవీ సింపుల్గా అర్థమైపోతుంది. సో మూవీ అనేది ప్రతి ఒక్కరు మెన్ అండ్ ఉమెన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. సో మూవీ అనేది ఏదో ఇన్స్పిరేషన్ రియలైజేషన్ అని కాకుండా ఆ డైరెక్షన్ వాల్యూస్, మూవీ లవర్స్ ఎవరు ఉన్నారో ఆ టేకింగ్ ఇంటెన్స్ అదంతా మనం యాస్టీస్గా మనం ఫీల్ అయ్యేలా తీసారనమాట. సో ఇట్ ఈస్ ద బెస్ట్ మూవీ. ఐఎండీబీ దీనికి 9.1/10
10 రేటింగ్ ఇచ్చింది. సో డోంట్ మిస్ దిస్ జెమ్. సో నా ఒపీనియన్ వరకు, నా ఉద్దేశం వరకు ఈ మూవీ ఆస్కార్ నామినేషన్లో నామినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో డోంట్ మిస్ దిస్. అంత లేట్గా ఉండి అప్పుడు పేరు తెలిసినాక చూసే బదులు ఇప్పుడే ద గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే మూవీ చూసి అప్పుడు మీ ఫ్రెండ్స్ అనేది అరే ఈ మూవీ ఉందంటే నేను ఆ మూవీ ఎప్పుడో చూశాను రా అని చెప్పుకోని కన్నా ఈ మూవీ చూడాల్సిందే ఫ్రెండ్స్. సో లాగింగ్ అవుట్ జల్సాపీడియా.